కరోనా ఇవాళ మనందరినీ కలవరపెడుతోంది. ప్రత్యేకించి వయసు మళ్లిన వారికి కరోనా వైరస్ మరీ ప్రమాదకరంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను పరిశీలిస్తే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కరోనా వైరస్కు చిక్కిన వృద్ధులు తిరిగి కోలుకోవడం కష్టంగా ఉంటోంది. వ్యాధి నిరోధకత తక్కువగా ఉండడం, ఇప్పటికే హై బీపీ, షుగర్, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతుండడం వల్ల కరోనా వైరస్ వృద్ధులపై తేలికగా తన పంజాను విసురుతోంది. ఈ నేపథ్యంలో కరోనాకు చిక్కకుండా ఉండేందుకు వృద్ధులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. కాకపోతే వయసు మీద పడ్డవారిలో, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారిలో ఉధృతి ఎక్కువ. ఇక 80 ఏళ్ల పైబడ్డవారికైతే మరింత ప్రమాదకరం. వీరిలో మరణాల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, అప్పటికే గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతూ ఉండటం. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి గుండె జబ్బులు, శ్వాసకోశే సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే వారికి కరోనాతో వాటిల్లే ప్రమాదం చాలా ఎక్కువ. వయసులో ఉన్నవారు, రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నవారు బాగా దగ్గటం ద్వారా కొంతమేరకు వైరస్లను ఊపిరితిత్తుల నుంచి బయటకు పంపివేయగలుగుతారు. అదే వృద్ధుల్లో రోగ నిరోధకత తక్కువగా ఉండటం, బలంగా దగ్గలేకపోవటం వంటి కారణాల మూలంగా శ్వాస మార్గాల్లో అవరోధాలు పెరిగిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు కఫంతోనూ, నీటితోనూ నిండిపోతాయి. చివరికి నిమోనియా బారిన పడి మరణం సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా కాటు నుంచి తప్పించుకునేందుకు వృద్ధులు కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు డాక్టర్లు. కరోనాతో ప్రమాదం పొంచి ఉన్న ఈ నేపథ్యంలో వృద్ధులు ఇంటికే పరిమితం కావాలి. బయటవారిని ఇంట్లో కలవటం మానుకోవాలి. కలవటం తప్పనిసరైతే 1 మీటరు సామాజిక దూరాన్ని పాటిస్తూ వారితో మాట్లాడాలి. పార్కులు, మార్కెట్లు, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలు వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. సబ్బు, నీటితో ఎప్పటికప్పుడు చేతులు, ముఖం కడుక్కోవాలి. తుమ్మేటప్పుడు, తగ్గేటప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. టిష్యూ లేదా చేతి రుమాలును అడ్డుగా ఉంచుకోవాలి. కలచాలనాలు, ఆలింగనాలు చేయకూడదు. జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే ఇతరులను కలవకూడదు. ఇంట్లో వండిన తాజా వేడివేడి భోజనాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అందులో సరైన పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు నీటితో పాటు తాజా పండ్ల రసాలు తీసుకోవాలి. వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి. వైద్యులు సూచించిన రోజువారీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అత్యవసరం కాని శస్త్రచికిత్సలు వాయిదా వేసుకోవాలి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి వైద్య సలహాలు, సూచనలు పాటించాలి.